మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జయసి ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతు అసలు ఆవిడ ఇక్కడికి ఎందుకు రాలేదు నేనే వచ్చాను అదే ఎందుకు వచ్చావని అడుగుతున్నా ఏం రాకూడదా కొందరికి మనశ్శాంతి కోసం కొన్ని చోట్ల ఉంటాయి ఆ చోటుకు వచ్చి మనశ్శాంతిని పాడు చేయకూడదనే ఇంగిత జ్ఞానం మనుషులకు ఉండాలి మనసు ఇచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు మనం చేసే పనులు అవతల వాళ్ళ మనసు ముక్కలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా యువతల వాళ్ళకు ఉండాలి మనసు మనసు అంటే తెలియని వాళ్లకు మనసును గురించి మాట్లాడే హక్కు ఉండదు ఆ హక్కున్న వాళ్ళకి బహుశా మనసు గురించి తెలియదు తెలుసుంటే ఇంత రాక్షసులా ప్రవర్తించరు ఎవరు ఎవరు రాక్షసులా ప్రవర్తించు నువ్వా నేనా నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీకోసమే తిరిగితే తిరిగిన ప్రతిసారి నువ్వు వేలు చేశావు చీ అన్నావు చీ కొట్టావు ఈసరించుకున్నావు అవమానించావు అసలు ఇంకా మాట్లాడు నువ్వేదో అప్సర్సన్ అనుకున్నావు నీకంటే అంతగతి ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంటబడ్డాననుకున్నావు అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నాను నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను నిన్ను పెళ్లిదాకా తీసుకొచ్చాను శుభరేఖలు కూడా వేయించాను కావాలనే కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా పగ వెంజెన్స్ నువ్వు చేసిన అవమానం అన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభరేఖల దాకా వచ్చి ఆగిపోయిందని ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి అది మాత్రం జరగని పని నేను కాదన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడో ముందుకు రాడు అది అదే నాకు కావాల్సింది అందుకే ఈ పని చేశాడు ఓకే మిస్టర్ రాజేష్ నువ్వు కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవటానికి మనిషే లేడు